లక్ష పద్యాలు శ్లోకాలు నేను ధారణ చేశానని అంశాన్ని చెప్పారు. ప్రతిరోజు అందులో ఎన్నో పద్యాల మనసులో ప్రవాహశీలంగా మెదిలిపోతూ ఉన్నా కానీ ఒక పద్యం తప్పకుండా నాకు మనసులో మెదులుతుంది. ఏమిటంటే, హలికునకు హలాక్రమున అర్థము సేకూరు అంగి దప్పిచే అలమట జంతువానికి స్వరాపగలు జలమప్పినట్లు దుర్మరిన మనోవికారినకు మర్చిడును నడగూర్చి నీపై తలపు ఘటింపజేసి దాశరథి కరుణాపయోనిధి అనే పద్యం నా జీవితానికి సరిగ్గా సరిపోయే పద్యం కూడా. హలికునికి పేద రైతుకు వ్యవసాయం చేస్తూ ఉంటే అలానే కట్టంగా పెద్ద నిధి దొరికినట్టుగా, దప్పిచే అలమటించేవాడికి సాక్షాత్ ఆకాశగంగలముచే జలం వచ్చినట్టుగా నాకు భగవంతుడు ఈ జీవితంలో ఈ అవధాన విద్య అన్నమాచార్య వారి సేవ ప్రసాదించాడు. నేను ఊహించలేదు చిన్నతనంలో అవధూత మహాయోగి అయినటువంటి మా గురువుగారు శ్రీ శివానంద మౌన స్వామి వారు నాకు దీక్షానుగ్రహం చేసిన వారు. వారు ఏం ప్రబోధించారో అదే విధంగా ఈరోజు ధ్యానాన్ని అనుసరిస్తూ ఉండడం వల్లనే ఈ ధారణ ఇవన్నీ కూడా నాకు అభ్యాయం నేను మనవి చేస్తున్నాను. 1988లో వారు సిద్ధి పొందారు. వారు సిద్ధి పొందడం అంటే సామాన్యమైనటువంటి అంశం కూడా కాదు. ఆ రోజుల్లో వారు ఆ సిద్ధ సమాధి యోగంలో కూర్చోవడానికి రీతిలో సమాధి ముందే నిర్మించుకుని ఆ నిర్మాణం అంతా ఆయనే పర్యవేక్షించి ఏ క్షణంలో తన ప్రాణవాయువులు అనంత వాయువులో కలుస్తాయో వారు ప్రపంచానికి చెప్పి అలా యోగ సిద్ధి పొందారు. ముందే చెప్పారు కాబట్టి నేను ఒకరోజు బాగా దుఃఖించాను. ఇప్పుడు ఏదైనా సందేహాలు వస్తే వచ్చి మీ పాదారవిందాలు ఆశ్రయించి తీర్చుకుంటున్నాం స్వామి, ఆ తర్వాత నాకెవరు సందేహాలు తీరుస్తారు, మీరు ఇంకా కొంతకాలం ఇలా స్థితి పొందకుండా ఉంటే బాగుండేది అని అర్థిస్తే, ఈ ఇష్టలో ఎప్పుడు ఏది జరిగిపోవాలో జరిగిపోతూ ఉంటుంది, ఎవరి కోసం ఏది ఆగదు, కానీ నేను ఎప్పుడూ నీ మనసులో ఉంటాను అని చెప్పాను. నా సంతృప్తి కోసం చెప్పానేమో అనుకునేవాడిని. అప్పుడప్పుడు నాకు మా గురువు గారు స్వప్నంలో అనిపించేవారు. కానీ ఈరోజు ఉదయం నేను సద్గురు శ్రీ శివానందమూర్తి గారి ఆశ్రమానికి వెళ్ళి వారి పాదసన్నిధిలో కూర్చున్నప్పుడు వారిలోనే నాకు ప్రత్యక్షంగా కనిపించింది. అటువంటి మహనీయుల యొక్క అమృత హస్తారవిందాలతో నాకు ఈ పురస్కారాన్ని ఇవ్వడం, అది నేను అందుకోవడం, ఇంతకుముందు నాకు ఎన్ని బిరుదులు ఇచ్చినా, ఎన్ని పురస్కారాలు లభించినా, ఇన్ని దేశ విదేశాలు తిరిగినా అవన్నీ ఒక ఎత్తు. ఈరోజు వారి చేతులతో నేను పొందిన సన్మానం ఒక ఎత్తు. కొప్రం సోదరుల కవుల వంటి మహాపీఠం నుంచి అటువంటి మహా తపస్సంపన్నులు వారు మీ మాటలు మంత్రంగులు మీ వ్యక్తుల ఎడ ప్రయాగా అన్నట్టుగా అందుకు బాగా ఉదాహరణగా చెప్పుకోలేనటువంటి మహాత్ముల యొక్క వారి వాత్సల్య ప్రశాంతతాన్ని ఆస్వాదిస్తూ తీసుకోవడం అనేది నేను బహుజన్మ సుకృత ఫల పరిపాకం మనంగాక ఏల చేకూర నేర్చు అని నా మనసు కనిపిస్తుంది. మా శర్మ గారికి నా ఎందున్న వాత్సల్యమే ఈ పురస్కారానికి కారణం అని నేను భావిస్తాను. కేవలం నా పాండిత్య ప్రతిభా విశేషాల కారణంగా నేను అనుకోలేను. ఎందుకంటే ప్రపంచంలో నాకంటే పాండిత్యం ప్రతిభ ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ వారికి ఉన్నటువంటి ఒక సుహృద్భావపూర్వకమైనటువంటి ఆ స్నిగ్ధ గుణము ఎందుకో నా ఎందు వారికి కలిగినటువంటి వాత్సల్యం నన్ను ఇంత వైభవానికి ఇంత గౌరవానికి భాజనని చేసింది. నేను వారికి జన్మజన్మలకు కృతజ్ఞ. అవధాన ప్రక్రియ, ఆ ప్రక్రియలో ఒప్పరపుకములు సాధించినటువంటి ఆ అవధాన ప్రస్థానంలో విజయాలు వారి గ్రంథాలు నేను చదివినప్పుడు నేను ఎంత పొలకిచానో చెప్పలేను. ఉన్నత పాఠశాలలో నేను విద్యార్థిగా చదువుకుంటున్న రోజుల్లో నాకు తెలుసో తెలియకో నేను ఏదో చెప్తే అది కందపద్యంగాను తేట ఈటి గాను ఆటగలది గాను ఉత్తరమాలు గాను అలా వచ్చేసి మాకు ఆ రోజు నా అదృష్టవశాత్తు తెలుగు బోధించినటువంటి ఉపాధ్యాయులు చాలా గొప్పవారు. వారు నన్ను ఉత్సహించి
ఈ ప్రక్రియ గురించి నాకు చెప్పిన వారు వారు ఇలా ఒక ప్రక్రియను చేయగలము ఆ శక్తిలో కనిపిస్తూ ఉంది అని అప్పుడు ఈ గ్రంథాలు ఎక్కడి నుంచో తెప్పించారు నా కోసం. తిరుపతి వెంకటగౌడ శతావతాన సారం, కుప్రభుకౌకి సంబంధించినటువంటి పద్యాలు నా పాత పుస్తకం ఒకటి, ఇక గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారి కవితా విలాసం, ఇవి తెప్పించి ఒకసారి నన్ను చూడమన్నా. ఆ రోజుల్లో మాకు తెలుగు బోధించే ఒక నాకు ఇప్పటికీ ఒక మధుర స్మృతిగా గుర్తు, ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడు, ఉదయము ఆయన పూజ అన్నీ చేసుకొని చాలా నిష్ఠగా పాఠశాలకు కూడా వచ్చేవారు. తెలుగు మొదటి అంశమే తెలుగుగా ఉండేది మాకు 10 నుంచి 10:45 వరకు. ఒకరోజు ఆయన వస్తూనే, ఒరే నువ్వేదో ఉన్నట్టు చెప్తే పద్యాలుగా వస్తున్నాయి, ఇప్పుడు నువ్వు ఉన్న హఠాత్తుగా నీకు శివుడు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో ఒక పద్యం చెప్పరా. నేను ఒకసారి కళ్ళు మూసుకున్నాను, మా గురుగారు స్మరించాను, నీ మెడలో కనిపించని పామును చూడగని నేను పరుగెత్తదని, నీ మూర్తి పూర్తిగా గల నా మనము నా చతరకుందున ఇక సింహు అని ఒక పద్యం వెంటనే నేను చెప్పడం జరిగింది. అది ఆయన బోర్డు పైన రాశారు, రాసి విద్యార్థులందరికీ గణాలు అంతా వేసి చూపించారు. చూసారా ఎదురు ప్రాసలు ఎంత చక్కగా ఒదిగి ఉన్నాయో, హఠాత్తుగా వాడు మనసులో ఏదనుకుంటే అది చెప్పాడు వాడు అని. నిజానికి అప్పుడు 8వ తరగతి విద్యార్థిగా నిజంగా భగవత్ సాక్షాత్కారం కలిగితే తట్టుకునే వయస్సు కాదు, చూడలేదు భగవంతుడు. ఒక పామును చూస్తేనే పరుగులు తీస్తాం, ఇప్పటికీ నాకు ఇప్పటికీ జీవరక్షణ కదండి, పామును చూస్తే భయపడతాం కదా అంటే, ఇప్పటికి కూడా వారు నాకు మార్గదర్శకులై ఆ గ్రంథాలు చదివించి నాకు ఈ దారి చూపించారు. మా తల్లిదండ్రులు, అంత మంచి గురువుగారి దగ్గర తీసుకునేటువంటి మా తల్లిదండ్రులకు నేను ఎన్ని జన్మలు ఉన్నా అటువంటి తల్లిదండ్రులకే బిడ్డగా ఉంటాను కోరుకుంటాను. మా తల్లిగారు ఆమె చాలా దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. మా గురువుగారు శ్రీ స్వానంద మహాస్వామి గారు దీక్షానుగ్రహం చేసిన రోజుల్లో వారు చెప్పిన రీతిలో నా దగ్గర ఉదయం అనుష్ఠానాలు చేయించడం కోసం ఆమె పడే తపన ఎంత అంత కదా రోజుల్లో చూచారు. ఇప్పటికీ ఉన్నారు మా అమ్మ నా దగ్గరే ఉంటారు. అప్పుడు ఉదయం స్నానం చేయించి పూజాలు నిర్వర్తింపజేసి బాలభాగంలో విభూతి రేఖను బాగా అలంకరింపజేసి అదేవిధంగా స్కూల్ పంపించేదాన్ని. అక్కడ విద్యార్థులందరూ చూసి ఎగతాళి చేసేవాడు, వీడు పెద్ద దేవుడులాగా వచ్చాడ్రా, ఏమిట్రా అక్కడ రేఖలు అది ఇది, నన్ను బాగా గేలి పట్టించేవాడు. 4-5 రోజులు చూసి నేను అమ్మా ఇంకా స్కూలు బయలుదేరేటప్పుడు ఇంతమ్మా వద్దు, అక్కడ నన్ను ఈ విధంగా ఎగతాళి చేస్తున్నారు, దేవుడు దేవుడు అని ఎగతాళి చేస్తారమ్మా అని చెప్పాను. అది ఎగతాళి కాదు ఆయన, తిట్టు కాదు, మంచి పదవే అది. 10 మంది అలా నోట్లో దేవుడు అంటే నువ్వు ఒకరోజు దేవుడే అయిపోవచ్చు, కాబట్టి వాళ్ళకు వెరచదు వాళ్ళకు తీసేయకూడదు, గురువుగారు మీద భక్తితో కానీ అని. అప్పుడు ఆమె మళ్ళీ నాలో ఒక ఆత్మస్థైర్యం నింపారు. అవధానాలు ప్రారంభించిన తొలి రోజుల్లో మా ఉపాధ్యాయులు చెప్పారు, ప్రాచీన కావ్యాల్లో పద్యాలు అసంఖ్యాకంగా కంఠస్థం చేస్తే ఆ నన్నయ్య తిక్కనాది మహాకవుల కవిత తారుడు మనసులో ఉంటే వేగంగా పద్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది, ధ్యానం వల్ల ఏకాగ్రత తోడై ఈ కవితాధార తోడైతే నువ్వు అవధాన ప్రక్రియ సులభంగా చేయగలవని అప్పుడు మా ఉపాధ్యాయులు సెలవిచ్చారు. ఆ విధంగా నేను నన్నయాది మహాకవుల పద్యాలు ధారణ చేయడానికి బాగా సమయాన్ని వెచ్చించేవాడిని, పూర్తిగా సమయం అంతా అందుకోసం వెచ్చించేవాడు. మాకు కొద్దిగా భూమి ఉండేది, పేద రైతు మా నాన్నగారు. ఆ పద్యాలు కంఠస్థం చేసినా కానీ మొదట పెద్ద పెద్ద పద్యాలన్నీ మనసులో నిలిచేవి కావు, కొన్ని పద్యాలు బాగా ఒదిగేవి. ఇలా ధారణ సరిగ్గా నిలవడం లేదు అని ఒకరోజు నేను మా నాన్నతో నా కష్టం చెప్పుకుంటే ఆయన నాకు చెప్పినటువంటి సలహా ఇప్పటికి కూడా మారుమ్రోగుతూ ఉంది. అప్పుడు పొలంలో ఏదో పని చేయడానికి పొలం దగ్గర జరిగిన సంభాషణ మాట, ఇప్పుడు ఈ పొలానికి మనం నీళ్లు కడుతున్నాము, ఎరువులు వేస్తున్నాము, పరుపు మొక్కలు తీసేసిన తర్వాతనే ఈ ఎరువు వేస్తే అసలు పంటకే ఈ ఎరువు అంతా బాగా అవుతుంది, కలుపు మొక్కలు ఉంటే ఈ ఎరువు కలుపు మొక్కలు కూడా పోతుంది, కాబట్టి నువ్వు చేసే ధ్యానశక్తి ఇవంతా కూడా కేవలం నీ ఏకాగ్రతకే అవి ఉపకరించాలంటే నీ మనసులో ఉన్న ఇతరత్ర ఆలోచనలన్నీ తీసేయాలి
అదే కలుపు మొక్కలాంటివి అని చెప్పాడు. ఆయనకున్న రైతు పరిజ్ఞానంతో నాకు ఆ సలహా ఇచ్చారు. ఆయన ఇప్పటి అయితే నా మనసులో ఏమి ఇతరత్ర ఏం ఆలోచనలు ఉన్నాయన్నా నాకేమి లేవు, బాగా చదువుకోవాలని ఆశ ఉంది అని చెప్పాను. ఇతరత్ర ఉండే ఆలోచనలు చెప్పమంటావా? ఉదయం మీ అమ్మ దోశలు పోస్తూ ఉంటే నీ మనస్సంతా వాటిపైన ఉంటుంది. సాయంత్రం నీ కోసం ఏమన్నా చేస్తుందేమో పిండి వాటిపై నీ మనస్సు ఉంటుంది. ఇవన్నీ చెప్పాడు ఆయన. ఇలాంటివన్నీ అవి ఇటు ఉంటాయి, బిడ్డకు నీకుగా గౌరవిస్తారు కాబట్టి ఇవన్నీ మనసులో నుంచి తీసేయాలి అన్నాడు. అంటే అంత చక్కగా ఆ తత్వాన్ని విశ్లేషణ చెప్పగలిగినటువంటి వారు, వారి యొక్క ఆ తల్లిదండ్రులు, అటువంటి గురువు గారి యొక్క ప్రబోధమే ఈనాడు నాకు ఇంత మార్గాన్ని చూపించిందని నేను మీకు మనవి చేయాలి. అందులో ఒక ప్రముఖ కవులు అంటే వారు సామాన్యుడుగా తిరుపతి వెంకట కవులు విశ్వనాథరావు చెప్పినట్టు వారు కైతయు కృచ్చి ఎత్త, తిరుపతి వెంకటేశ్వరుడు దేశము కైతయు కృచ్చి ఎత్త. అటువంటి రోజుల్లో వీరు విజృంభించి వారిని కూడా మించి సభను గోష్ఠులు జరిపారంటే అది సామాన్యం. అటువంటి వారి మహానుభావుల పేర నెలకొల్పినటువంటి ఈ పీఠంలో పురస్కారాన్ని అందుకున్నందుకు నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. అవధాన విద్యలో అగ్రపీఠము లెక్కి ఈ ఆంధ్ర జగతిని ఏరినవారు ఒప్పపు కవులు. అవధాన విద్యలో అగ్రపీఠము లెక్కి ఈ ఆంధ్ర జగతిని ఏరినవారు పరమాశుధారతో పద్యము చిలికించి తెలుగు తల్లి ఎడంద తనిపినారు. ధారణ ధోరణి కారణజన్ములై ఆసు ప్రబంధంకు లలినారు. సంప్రదాయపు వారసత్వంకు మనకిచ్చి స్థిరతర కీర్తులు అర్జించిన ఆ మహాత్ముల పీఠంబునందు నుండి నాకి స్ఫూర్తి లభించి నా అదృష్టము అంజలి ఘటించువాడని నహరహంబు కొప్రపు సోదర కవీంద్ర కింజలకు. ఇది వారికి అర్పించే పద్య పుసుకు. తిరుపతి వెంకటేశ కలిధీరుడు ధీర వధాన శేఖరుడు కరమును రక్తి మెచ్చుకొన వారు కూడా ఇప్పటి రీతిలో మహనీయ వధాన విద్యలో సురుచిన శిల్ప సంపదను సొంపుగా ఇమ్ముగా నింపి వెలుగు ఆ అరుదుకు మూర్తులను యశములందిరి కొప్పరమును కవీశ్వరుడు. అటువంటి కవీశ్వరుడు శ్రేష్టమైన కవిత్వ వర్గముల వాసింగాంచి నానాసభా గోష్ఠీబద్ధ వధాన సంగతుల వాక్సురత్వము చూపి విస్పష్ట స్ఫూర్తి రస ప్రసన్న జగతులు భాసింపగా చేయు నాకిష్టుడు కొప్పరకం కవీశ్వరులకే నిత్తున్ వచపుష్పములు. అటువంటి వారికి నా వచపుష్పాలతో నేను ఈరోజు వారి పాదపద్మాలు అర్చిస్తున్నాను. తిరుపతి వెంకటేశ్వరుడు ఆ వెంకటవారు లేఖల్లో చెప్పుకున్నటువంటి అంశాలు చూస్తే, అయ్యా కొప్పరపున్ గవీశ్వరుడు మీ ఆస్యంబు మేమెన్నడే నొయ్యని చూడగలేదు. శిష్యుడొకడు ఓహోయొచ్చు మెచ్చన్మిము వెయ్యార్నియగ శక్తి లేదు. కొనుడి వెయ్యారులేయొచ్చు మీ మెయ్యం కూరిన పద్యములు మనుడి మీరెచ్చో నిరాఘాటులై అని వారు అన్నారంటే వీరి యొక్క ఔన్నత్యం ఇంతటితో మనం తెలుసుకోవచ్చు. సరిగా శతావధానములు చక్కగా చేసేది వారు పూర్వమే వరణిరి నేడు లేరనిటి వార్తలు కలవలు దివ్య వాక్షరీభర పరిపూత అని ఒక సామాసిక చారణంతో వీరిని వారు సభా సదరంకరణ ప్రమోద సుందరతర భావభావుక కనప్రవదీయ వధాన సంపదలు. అలా తిరుపతి కవులకు పద్యములో వారి శిల్పము ఒక విధంగా భాషిస్తుంది. అయితే సుదీర్ఘ సామాసిక చారణంతో కూడి ఒక జాత్యస్వ ఆ మహానుభావులు రంగరించారని నాకు అనిపిస్తుంది. తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవులు నాటి అవధాన సభలకు ఈనాటి సభ అవధాన సభలకు కొంత విశ్లేషణాత్మకంగా మనం పరిశీలన చేసినట్టయితే కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి. ఏమిటంటే కొప్పరపు కవులు అలాంటి మహానుభావులు ఆ రోజుల్లో అవధానాలు చేస్తూ ఉంటే దత్తపుత్రులు కానీ సమస్యలు కానీ బాగా సంప్రదాయబద్ధమైనటువంటి అంశాలపైనే ఉండేవి. బాగా మూడోపాదం నాలుగోపాదాన్ని ఆ సంయోజనం చేసే రీతిలో చమత్కార బంధువులుగా పూరించడానికి అవకాశం ఉండి
బాగా కవితాశిల్పంతో రాణించేవి. ఇప్పుడు సినిమాలు, రాజకీయాలు, ఇంకా ఎన్నెన్నో రంగాలు, వివిధ రంగాలలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అవధానంలో ఉన్నాయి. ఈ వాదం వారికి అప్పుడు ఉండేది కాదు. అది కొంత కష్టభూయిష్టమైన అంశమే. అయితే ప్రతిభ రాణించాలి అంటే ఇవి కూడా బాగా ఉపకరిస్తూ ఉన్నాయి. సౌలభ్యం ఏమిటంటే అప్పుడు ధారణ లేకుండా అవధానం పూర్తయ్యేది కాదు. ఇప్పుడు సమయం పూర్తయిపోయిందనో ఏదో చెప్పి ఏదో విధంగా ధారణ కూడా తీసేస్తూ ఉన్నారు. అది ఒక రకంగా సౌలభ్యమే కదా. సంప్రదాయం నుంచి మనం దూరమైనట్టు అయిపోతుంది. అది సముచితం కూడా కాదు. నేను ఆనాటి అవధానాలకు ఈనాటి అవధానాలకు ఉన్నటువంటి ఆ కొన్ని అంశాలపైన కూడా కొంత పరిశోధనాత్మకంగా చూడడం జరిగింది. ఇప్పుడు ఇటీవల నేను ఒక అవధానం చేశాను. అందులో త్రిష, శ్రియ, లయ, సిమ్రన్ ఈ నాలుగు పదాలతో దత్తపది మహాభారతార్థంలో చెప్పండి. వీరైతే గీతా ప్రబోధం వచ్చేటప్పుడు కూడా చెప్పండి. నేను చెప్పాను త్రిషట్కాధ్యాయ పర్యంతమున్ హరి శ్రీకృష్ణుడు పలికే గీతను త్రిషట్కాధ్యాయ పర్యంతమున్ నరుడు ఆలించ శ్రీయపతీర్య వచనానందైక సందీప్తి తత్కరుణ పాండవతి జయవలయ పటుఖ్యాతులు వెలుగుంది అని మూడు పాదాలు చెప్పాను. నాలుగో పాదం సిమ్రాన్ ఎలా చెప్తాడని చాలా ఉత్కంఠగా చూశారు సభాసంలో నాడు. నేను బాగా గుర్తించాను వాళ్ళ ఉత్కంఠ. ఉద్ధరుడై రాజ్యము వాసి రానుపడే కదా దుర్యోధనుడు అయిపోయాడు. ఇటువంటి దత్తపదులు ఎక్కువగా ఈ కాలంలోనే అయితే అవధాన్ని ప్రతిభ రాణించడానికి కూడా ఇవి చాలా ఉపకరిస్తాయి. ఎందుకంటే ఇచ్చినటువంటి అంశాలకి వారు వర్ణించడానికి చెప్పినటువంటి అంశాలకి ఎటువంటి అవినాభావ సంబంధం ఉండదు. ఈ ప్రపంచ భాషల్లోనే అరుదైనటువంటి ప్రక్రియగా తెలుగు భాషలో ఈ అవధాన ప్రక్రియ రూపుదిద్దుకున్న అంశాన్ని అందరూ గుర్తించారు, ప్రపంచంలో కూడా గుర్తించారు, చాలా దేశాలు గుర్తించాయి. కానీ మన పొరుగునే ఉన్నటువంటి తమిళ సోదరుడు ఇటువంటి ప్రక్రియ మాకు కూడా ఒకటి ఉండాలి అని ఒకప్పుడు ఒక దశాబ్దం క్రితం చాలా కృషి జరిగింది. ఆ దేశం దశావధానము అని ఒకటి రూపకల్పన చేశారు. వాళ్ళు ఆ దశావధానం ప్రారంభించిన ఒక 6 మాసాలకు 100 మంది పైన అవధానం తయారైపోయారు ఆ దేశం. ఇక్కడున్న క్లిష్టత లేదు అక్కడ. ఎందుకంటే కాఘ ఒకే అక్షరం వాడే. ఇక్కడ మన నిహిత భాషలో కా అంటే చెప్పడానికి లేదు ఇంకా. కానీ అక్కడ కా నిషిద్ధం అంటే అదే చెప్పి గా అనుకోవచ్చు. అందువల్ల ఆ క్లిష్టతకు అవకాశం లేనందువల్ల అక్కడ చాలామంది తయారవుతున్నారు. అయితే ఆ విజృంభణ చూచి ఆ దేశంలో ప్రభుత్వం వాళ్ళంతా కూడా ఇది మంచిది కాదు, అక్కడ వాళ్ళ ప్రక్రియ రూపకల్పన వేరు, మన ప్రక్రియ రూపకల్పన వేరు, మన సాహిత్యం దారి తప్పుతుందేమో అని మద్రాస్ టీవీలో నన్ను పిలిచి ఒక అవధానం చేయించారు. ఇలా ఉండాలి, నేను అవధానం తెలుగులో చేస్తూ ఉంటే తమిళంలో ఒక సోదరుడు వ్యాఖ్యానం చెప్పేవాడు. 3 గంటల సమయం కేటాయించారు వాళ్ళు కేవలం ఆ దేశానికి ఈ ప్రక్రియ రూపకల్పన సహృదయంగా చెప్పడానికి. వాళ్ళ సహృదయం మెచ్చుకోదగి. ఆ రోజు నాకు ఇచ్చిన దత్తపని ఏమిటంటే గజ్జి త్వరద తలనొప్పి జ్వరం వరుద్రీ సౌందర్యాన్ని వర్ణించుకున్నారు. అంటే పరస్పర విరుద్ధంగా ఉన్నటువంటి అంశాలు ఏ విధంగా సమన్వయించి భాషింపచేయాలో ఆ తమిళ సోదరులు చెప్పడానికి వారు ఆ విధంగా కొంత క్లిష్ట భీక్షంగానే అరుణ పద్యాలు వచ్చాయి. కమనీయంపు వరుధిని గగన రంగజ్జిన్ మనోజ్ఞయిక మధ్యము కమనీయంపు వరుధిని గగన రంగజ్జిన్ మనోజ్ఞయిక మధ్యము తన్మేదుల దత్తహవసమును సంధానించు పుష్పాస్త్రము ప్రణవోప్పన్ తన నొప్పిదంపును గుప్పు గంధంబులు ఆహా సముద్యమ కామజ్వరమును గలార్చగద గంధర్వేంద్రు డెందంబులు అని నేను చెప్పలేదు. ఈ ప్రక్రియకు తమిళంలో వ్యాఖ్యానం చెప్పి వారి ఆ దేశంలో ఆ ప్రక్రియ లేకపోయినా పర్వాలేదు, మీరు అనవసరంగా ఎక్కువ మంది విజృంభించి దేశాన్ని ఇలా పీడించడం మంచిది అన్నట్టుగా ఒక సందేశాన్ని ఇచ్చారు. అంటే అది గొప్ప సహృదయ లక్షణం అండి. అనవసరంగా ఆడంబరాలకు పోకుండా మాకు కూడా ఇలాంటి ఉంది ఏదో విధంగా చెప్పుకోకుండా అది ఒక తపనట. విదేశాల్లో కూడా నేను చాలా చోట్ల అవధానాలు చేశాను.
ఒకచోట తత్వబదులు బుష్, సద్దాం, ఇరాక్, అమెరికా ఈ నాలుగు పదాలు సీతారామ కళ్యాణం వర్ణించండి. ప్రాచీన కాలంలో ఒక నియమం ఉంది, అవధాని గారు చెప్పలేకపోతే పృచ్ఛకులు పద్యంతో సిద్ధంగా ఉండాలి. నేను వారిని అడిగాను విచ్చిదాన్ని కూడా, ఏమండి విదేశాల్లో జరిగే అవధానాల్లో మరీ ఇట్లా ఉంటుంది అనుకోలేదు నేను. అంటే మీరు ఏమడిగినా చెప్తారు, నాలుగు పదాలు ఇస్తే చాలన్నారండి. అందుకని అప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది అమెరికాకు, ఆ దేశానికి ఏదో యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ నాలుగు పేర్లు ఎక్కువగా మా దేశంలో వెలుగుతున్నాయి కాబట్టి మరి అంశం మాకు సీతారాములు అంటే ఇష్టం కాబట్టి ఆ కళ్యాణం వర్ణించండి. కానీ నేను ముందు ఆ పేరు చూస్తూనే కొంత మనసులో గదిపించబడ్డాను. పద్యం అద్భుతంగా ఆ సరస్వతీదేవి కృపాకటాక్షం. సరసం పుష్కర నేత్రు రాముగని, సరసం పుష్కర నేత్రు రాముగని హర్షస్వాంతయై జానకీ తరుణీ రత్నం పెళ్లి నేనిపై సద్దాంపత్యమని చెంచి సుస్థిరతను నాటికి పోయి రాకుమని బుద్ధి నిలిపి వీక్షించిన సురణు అస్తో ఒక సుఖంబులై అమెరికా శోభం కరణ శక్యమే అమరి ఈ కాలచోట అమెరికా వస్తుంది. అలాగా ఆ ప్రతిభను భాషింప చేయడం, కొన్ని చోట్ల భయము ఆందోళనతో ఉన్న పరిస్థితులు కూడా నాకు నా స్వానుభవంలో ఉన్నాయి. నేను నా అదృష్ట విశేషం ఏమిటంటే పివి నరసింహారావు గారంటి మహానుభావులు, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువంటి వారి సమక్షంలో అవధానాలు చేశాను, వారి యొక్క ఆశీర్వాదాలు పొందగలిగాను. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన కొంతకాలానికి కొన్ని ప్రాచ్య కళాశాలలు రద్దు చేశారు, ఆ కళాశాలను తీసేశారు, చాలామందికి ఉద్యోగాలు పోయింది. ఆ సమయంలో ఒక చోట సభ అవధాన సభ జరిగింది. అలా ఉద్యోగం పోగొట్టుకున్నటువంటి ఒక మహాపండితుడు నాకు ఒక సమస్య ఇచ్చాడు. రామారావు నశించుకాల మీద సంప్రాప్తించే నిక్కంబుగన్, ఇది సమస్య. కానీ ఆ ప్రాంతంలో అంతా ఆయన అభిమానుడే, ఉవ్విత్తులు లేచారు, ఆయన కొడతారు నన్ను కొడతారు అర్థం కాదు. చాలా భయపడ్డాను నేను. అప్పుడు నేను చెప్పాను, అయ్యా వారు అలా ఇచ్చినా కానీ సమస్య పూరింపబడేసరికి వారు అసలు రామారావు గారి సీన్లోనే ఉండరు, ఈ పద్యంలో వారి ప్రసక్తే ఉండదు అని నేను చెప్పాను. మరి అది ఎలాగ చెప్తారు, ఇప్పుడే వెంటనే చెప్పండి, నాలుగు పాదాల్లో నాలుగు ఆవృత్తులు నాలుగో పాదం చెప్పేంతవరకు మాపిక లేదు. మీరు వెంటనే ఆ పద్యం ఎలా చెప్తారో చెప్పండి, రామారావు గారి ప్రసక్తి ఎలా ఉండదో నిరూపించండి అని చెప్పాను. కాటంబులు మాని రాఘవుని సంకల్పించి అర్చా విశేషానుమోదాంకిత శీలయ్యి శబరి తానర్థించని రీతిగా శ్రీమన్ మోహన నిలవేగ రుచిర స్నిగ్ధాకృతి ఏల శ్రీరామ రావు నశించుకాల మీద సంప్రాప్తించే నిక్కం కూడా అని ఆ రోజు నేను పూరించడం జరిగింది. అంటే శబరి నా జీవితం అంతా అయిపోతా ఉంది స్వామి, నేను ముసలిదాన్ని అయిపోయాను, ఏల శ్రీరామ రావు ఇంకా రావడం లేదే అని దీనాతి దీనత్వంతో కూడినటువంటి శరణాగతి భావంతో ఆ పద్యం పూర్తి చేసేసరికి వారు శాంతించారు. లేకపోతే ఆ రోజు వారు ఆ ఇచ్చిన పుచ్చుకులు కొట్టారో నన్ను కొట్టారో అర్థం కాని పరిస్థితి. అప్పుడు వారు పైగా ముఖ్యమంత్రి ఆంధ్రదేశానికి, అది ఈ నిఘా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటారు, వాళ్ళ ద్వారా ఆ పద్యం ఆయన దృష్టికి కూడా వెళ్ళింది. నేను కూడా స్వయంగా వెళ్ళి వారితో మాట్లాడటం జరిగింది. అయితే ఆయన మెచ్చుకున్నారు ఆ పద్యాన్ని, మీరు మాకు ఒక రక్షా కవచంగా నిలిచి ఏదో అన్నారు. అలాగా అవధానాల్లో అప్పుడప్పుడు కొంత భయం ఆందోళన కలిగినా కానీ రక్షించడానికి అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారే పలికిస్తారు. కోతలు గారు చెప్పినట్టు పలికించేవాడు రామభద్రుడు అన్నట్టు, మనం రామభద్రుడు అనుకున్నా సరస్వతి దేవి అనుకున్నా పలికించేది ఎవరో ఒక అంత ప్రచోదన శక్తి, ఆ అమ్మవారే పలికిస్తారు. అలా నేను ఎన్నోసార్లు ఇటువంటి క్లిష్టభూయిష్టమైనటువంటి అంశాలు, ఈ దత్తబదులు సమస్యలు జనయుద్ధం రామలింగేశ్వరరావు గారు ఒకసారి విజయవాడ అడిగారు, వారు లయ ఐశ్వర్యరాయ్ శ్రీదేవి గజాల, మీరు అన్నమాచార్య గారు సేవ చేస్తున్నారు కదా, అన్నమయ్యకు వెంకటేశ్వర స్వామికి ఉన్న అగ్నిభావ సంబంధాన్ని ఒక తేటగీతలో చెప్పండి చాలు అన్న.
ऐश्वर्य इलांट शब्दों दत्तपति पद्यम पूरी ये मत्यमो शापूर्वे ना ऐच्छिक वे छंद सुलभमे देट गीत चला चद्यमें जाग्रत पदा चुप्चार पद्यम निम्षं लेने वेगे अन्नमय वचो लय लालकी चुख्यन ऐश्वर्यरायण शुभगुड़ तिरमेश श्रीदेवी नरम निगजाल महिम स्वामी अला इला पद्या पूरी कारण इंत प्रतिभा भाषिपजे कारण इंत आ प्राचीन महाकवि भिष वाल चूप्ची मार्गम वो वेस बंगार बाट कवर तिरुपति कवर लाइव आना अवधान विद्य बंगार बाट वेसर काबट्टी అంతకంటే ఇంకా కొంత ముందుకు వెళ్ళి చతుర్గుణిత షట్గుణిత షోడశగుణిత సహస్రావధానాలు లాంటివి కూడా చేసే అవకాశం కలుగుతుంది. అయితే నేను మనవి చేసేది ఏమిటంటే సంప్రదాయ మార్గం నుంచి మాత్రమే విడిపోకూడదు. సంప్రదాయాన్ని పరిపుష్టం చేయదగినటువంటి రీతిలోనే ఈ ప్రక్రియను మనం పురోగమింపచేయాలి. కొంతమంది సోదరుడు చివరిలో ధారణ అవసరం లేదన్నట్టుగా మధ్యలో కూడా ఇది కేవలం ఛందోబద్ధమైనటువంటి ప్రక్రియ, ఛందో విన్యాసంతోనే జరిగే ప్రక్రియ. ఛందస్సుకు అంకితమైన తర్వాత అవధాని ఆ ఛందస్సు నుంచి విడివడి మాత్రం మనస్సు రాలేదు. ఇందాక గోపి గారు చెప్తూ అన్నారు జంజాల పాపయ్య శాస్త్రి గారి మధ్యలో ఎక్కడి నుంచి కవిత్వం ప్రారంభమవుతుందో. అయితే అంతకుముందు నేను ఒక పూల మొక్క అక్కడ నిలిచి చివారున అన్నప్పుడు అది ఒక ప్రతిభ. అక్కడ కవిత్వం ఉన్నా లేకపోయినా కానీ ఒక లోక సామాన్యమైనటువంటి అంశాన్ని కూడా అంత రమణీయంగా ఛందోబద్ధంగా చెప్పడం అన్నది ఒక ప్రతిభతో కూడినటువంటి అంశం. తిక్కన గారు శ్రీమన్ నారాయణ యొక్క నాభికమలంలో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపు, కశ్యపునికి సూర్య భగవానుడు. ఆ సూర్య భగవాన్ని పొగడ్డానికి వేదాలే చాలడం లేదు, నేనంతా వాణ్ణి అంటాడు. ఇంత భావాన్ని ఒకే పద్యంలో చెప్పాడు. అంబుజ బాహు నాభి ఉదయంపై దేహ మరీచి గాంచి విశ్వంగు లోకంగులకెల్ల పుంజుడు కశ్యపుడా అతనికి జనించే విశ్వంగు విలుంగజేయగ దివాకరుడు అమ్ముని ఉద్భవించే వాని మొగడం చతుశ్రుతులు నేరకై ఉన్నవి నాకు శక్యమే అన్నారు. అదొక మహాప్రతిభ. అందులో కవిత్వం ఉందా లేదా ఆయన నిర్వచనోత్తర రామాయణంలో అసలు వచనమే చెప్పను అని ప్రతిజ్ఞ చేసి చెప్పినటువంటి మహాకావ్యం అది. అందులో అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి పద్యం కూడా. అంబుజ నాభు నాభి ఉదయంపై దేహ మరీచి కాంచే ఒక్క వ్యర్థపదం అక్షరం కూడా మనకు కనిపించదు. అంటే ఎంతమంది జన్మించారు ఆ పద్యంలో చూడండి, ఎంత సృష్టి జరిగింది ఆ పద్యంలో చూడండి. అంబుజ నాభు నాభి ఉదయంపై దేహ మరీచి కాంచే లోకంగులకెల్ల పుజ్యుడు కశ్యపుడు అతనికి జనించి విశ్వంగు విలుంగజేసిన దివాకరుడు అమ్ముని ఉద్భవించి వాని మొగడం చతుశ్రుతులు నేరకయ్యుండని నాకు శక్యమే అంటాడు. అని తర్వాత ఇక ఎదురు. కానీ ఆ పద్య నిర్మాణం ఉన్నది ఒక అంతరంగంలో ఉన్నటువంటి మహాప్రతిభా విశేషంతో కూడినటువంటి ఏదో ఒక ప్రచోదక శక్తితో రూపకల్పన జరిగే ప్రక్రియ. అదొక మహా తపస్సు. కాబట్టి అందులో అవధానం ప్రక్రియకు ఛందస్సుని ప్రాణం, ధార ధారణ ధోరణి. మంచి ధోరణితో మంచి వచ సంగతితో మనం సఫలం నిర్మించాలి. కవిత ధార ప్రదర్శించాలి. ధారణ అన్నది అవధానంలో పతాక సన్నివేశం. పతాక సన్నివేశం లేకుండా ఏ సన్నివేశం శోభించదు. కాబట్టి ధార కావాలి, ధారణ కావాలి. ఇక్కడ గారు మహాభారతంలో అర్జునుడు అలా వచ్చేస్తూ ఉన్నాడు రథంలో యుద్ధానికి ఉత్తర గోగ్రహణంలో. ఈయనకి శిష్యవాత్సలు ఎక్కువ ద్రోణుడికి, మనస్సులో శిష్యవాత్సల్యం ఉప్పొంగుతూ ఉంది. కానీ మనసులో ఒక భయం కూడా, అజ్ఞాతవాసం కాకుండా వీడు వస్తున్నాడే, కష్టాల్లో పడతాడు కదా, మహావీరుడు సమరంగంలో దిగ్విజయం సాధిస్తాడు సందేహం లేదు, కానీ వీడు ఇప్పుడు రాకూడదు అనుకుంటాను అని ఆ మనస్సులో ఉండబట్టలేక భీష్ముని అడిగాడు. వెరవరి కాకవీరుడు కురువీరులకు తొడసూపువాడే అచ్చురు ఒక మ్రాని పేరయ్యట శీరగ వచ్చుతున్నవాడు అహంకరణము కానీ ఉండవటి కానడు. అహంకారం తప్ప వాళ్ళు ఏదీ కనిపించడం లేదు, ఇలా వచ్చేస్తున్నాడే అని తట్టుకోలేక భీష్ముడు అడిగాడు.
ఏంటి భీష్ముడు ద్రోణుడు కుశలసరాత్మరు ఇద్దరు పాండవ పక్షపాతులు అని సుయోధనుడు అక్కడికి వచ్చాడు. భీష్ముడికి మనసులో పెద్ద పరీక్ష. సమాధానం చెప్పకపోతే ద్రోణుడి మనసు విలవిల్లాడుతూ ఉంది. చెప్తే వీడు ఒప్పుకోడు, ఇక్కడ ఉన్నాడు కాబట్టి వీడికి తెలియకుండా ఆయనకు మాత్రమే తెలిసేట్టుగా చెప్పగలరా. అక్కడ చాలా సొంపైనటువంటి కందపద్యం రాశారు. తలపగ రిపులకు ఇమ్మకు కొలది గడచి వచ్చి తిని, తలపగ రిపులకు ఇమ్మకు గడచి వచ్చి తిని, అకుంఠిత బాహా బలము నిరప తరియ్యను చలింపవలది ఇంక మనకు శత్రుల వలన అన్న. అయ్యా, శత్రువులకు భయపడే స్థితి ఆగిపోయింది. భయపడే స్థితిలో ఉండవనుకోడు. వీరత్వం ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. నీవు కానీ నేను కానీ చలించవలసిన అవసరం లేదు అని నిర్ధారణగా చెప్పాడు. ఆ నాలుగు పదం చూడండి, చలింపవలది ఇంకా మనకు శత్రుల వలన అని, చలింపవలది ఇంకా మన కుశత్రుల వలన. వీళ్ళు ఉండాలి, వీళ్ళతో మనకి ఏమి ఇబ్బందులు లేవు, వాడు అన్ని పూర్తయిన తర్వాతనే వస్తున్నాడు అని. అంటే ఆ ఛందోబద్ధమైనటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ఆ ఒక పరాకాష్ఠ పొందినటువంటి లక్షణాన్ని ఆ మహాకవులు తపస్సుతో సొంతం చేసుకున్నారు. తిక్కన గారు కానివ్వండి, నన్నయ్య గారు కానివ్వండి, విశ్వనాథ్ వారి వరకు ఒకరొక కవులు వీరంతా కూడా. అందుకే ఇప్పుడు అవధానాల్లో ఆశువుల్లో కవిత్వం ఉండదు అంటే ఇప్పుడు మేము చెప్పిన ప్రపంచంలో కవిత్వం లేదా మీరే నిర్ణయించారు. కవితాంశ అన్నది ఒక వెలుగు వెలిగింపజేసే, మనసులో ఒక మెరుపును విరగింపజేసే, అలా మెరసినప్పుడు ఒక రసానుభూతి కలుగుతుంది. ఆ రసానుభూతి కొనుగోలోనే రసజ్ఞత ఉంటే ఆ జాతి వికసిస్తుంది, పురోగమాన్ని సాధిస్తుంది అని నేను మనవి చేస్తున్నాను. ఇలా నేను చెప్తూ ఉంటే ఎంతైనా చెప్పచ్చును. వారు పెద్దలు చెప్పారు, నాకు సమయం ఇస్తారని భీతి నేను బాగా పాటిస్తానండి, జాగ్రత్తగా ఉంటాను. నేను జన్మజన్మలకు మర్చిపోలేనటువంటి మధురాలు మధుర స్థుతితో నాకు ఈ సమ్మానం చేశారు. గురువుగారి యొక్క అమృత హస్తారంధాలతో చేయించారు. మా శర్మ గారి వాత్సల్యాన్ని నేను మర్చిపోలేను. వారు ఈ సభ వైభవముగా నా కోసము ఘటించి మిగుల కూర్మి నిలపి నన్ను భాషింపజేసే బహుకృతి. ఈ పురస్కార ధరను ప్రకాశింపజేశారు. మా శర్మ సుధీ కవిత్వ మంజుల జలధి అని వారికి నా వచపుష్పాన్ని సమర్పించుకుంటూ పెద్దలందరికీ ప్రత్యేకించి సద్గురుదేవుల వారి దివ్యచరణాలని వారికి మరొక్క వారు నా యొక్క వినయాంజలి. వారు ఏం మాట్లాడినా కానీ అసోచితంగా వాక్యం రసాత్మకం కావ్యం అన్నదానికి ఉదాహరణగా మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నాగా సరస్వతి కనిపిస్తూ ఉన్నామని అంత అందరిగా మాట్లాడి అత్యంత స్థానాన్ని భాషింపజేశారు. సలాగు వారు మాకు బాగా సమీప బంధువులు కూడా కాబట్టి వారి మాటల్లో నాకు ఎంతో ఆ వాత్సల్యాన్నితే నేను ఎంతో ఇష్టపడే వారు పెద్దలు వచ్చారు. గోపాలరావు గారు, చీంచల కృష్ణారెడ్డి గారు, ఈ విశాఖపట్నంలో విశాఖపట్నంబునోమీగతి ప్రసంగమం నెలాచిరాడ బంధుల ప్రకాశినై అశేషీముషి ధరంతరాంచిత ప్రభాగతి విశాఖపట్నంబుమెత్తు విశ్వ మానవాళిగా ఎందుకు అంటే పుట్టశామ వచ్చింది.